బాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. బాలకృష్ణ బినామీలను అధికారులు ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బాలకృష్ణ బినామీ ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి. బినామీలు డ్రైవర్ గోపి, అటెండర్ హబీబ్, సత్యనారాయణ మూర్తి, బాలకృష్ణ మేనల్లుడు భరత్ కుమార్ ఏసీబీ విచారణకు సహకరిస్తున్నారు. ఇక శివబాలకృష్ణకు సంబంధించి భారీగా ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 2020 నుంచి 2023 వరకు బినామీలపై శివబాలకృష్ణ కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను ఏసీబీ అధికారులు రాబట్టారు. అలాగే ఐఏఎస్ అరవింద్ కుమార్ కు సిఆర్పి 160 నోటీసులు ఇచ్చి ఏసీబీ అధికారులు విచారించబోతున్నట్టు తెలుస్తుంది. శివబాలకృష్ణ ఇచ్చిన సమాచారంతో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు సంబంధించిన వివరాలను ఏసీబీ సేకరించింది. అరవింద్ కుమార్ ఆదేశాలతో అనుమతి ఇప్పించింది. ఫైల్స్ ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమతుల ఫైల్స్ క్లియర్ తో రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి అరవింద్ కుమార్ భారీగా లబ్ధి పొందినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. అరవింద్ కుమార్ ఈ మధ్య కాలంలో కొనుగోలు చేసిన ఆస్తులపై ఏసీబీ ఆరా తీస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. స్వప్న, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. దీంట్లో మనం గమనిస్తే ప్రధానంగా ప్రధాన కార్యాలయానికి ఎవరైతే బినామీలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి విచారణ చేస్తున్న క్రమంలో అనేకమైన బినామీ ఆస్తులు కూడా బయటకు వస్తా ఉన్నాయి. అయితే ఏసీ విచారణకు ప్రస్తుతం బినామీలుగా పిలిపించిన వాళ్ళలో బినామీగా ఉన్న డ్రైవర్ గోపి, అటెండర్ హబీబు, అలాగే సత్యనారాయణ మూర్తి, అలాగే బాలకృష్ణ మేనల్లుడు, తర్వాత భరత్ కుమార్, వీళ్ళందరూ కూడా పిలిపించారు. పిలిపించి విచారిస్తున్న క్రమంలో ఏసీబీ విచారణలో కంటే కూడా ఇంకా చాలా ఎక్కువ బినామీలు బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే 2020 నుంచి 23 వరకు బినామీల మీద శివబాలకృష్ణ కొనుగోలు చేస్తున్న ఆస్తు వివరాలన్నీ కూడా చాలా వరకు రాబట్టారని తెలుస్తా ఉంది. ఇదే కాకుండా ఒక కీలకమైన అంశం కూడా ఈరోజు చోటు చేసుకుంది. ఐఎస్ అరవింద్ కుమార్ సంబంధించిన వ్యవహారం కూడా సిఆర్పీసీ 160 కింద నోట్స్ నుంచి విచారణ చేసి తెలుస్తా ఉంది. సంబంధించి విచారణ చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అనుమతి తెలుస్తుంది. అనుమతించిన నేపథ్యంలోనే ఆయనకు ఈ రోజు సిఆర్పీసీ కింద 160 కింద నోటీసులు జారీ చేసి, అంటే సాక్షి కింద నోటీసులు జారీ చేసి ఆయన విచారించే అవకాశం ఇస్తా ఉంది. దీంట్లో శివబాలకృష్ణ ఎప్పుడైతే ఎన్ని రోజుల పాటు ఏసీ అధికారులు విచారణ చేశారో కస్టడీలో, ఆ కస్టడీలో ఐఎస్ అరవింద్ కుమార్ సంబంధించిన వివరాలు ఇచ్చిన నేపథ్యంలోనే అరవింద్ కుమార్ సంబంధించిన ఆదేశాలతోనే ఆయన చాలా ఫైల్స్ అనుమతులు ఇచ్చాను అని చెప్పని కూడా చెప్పాడు. తర్వాత కొన్ని అక్రమ లేఅవుట్లు కలుగుతుంటానికి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారని చెప్పని కూడా చెప్పాడు. అయితే ఏమి వేటికైతే, అంటే అరవింద్ కుమార్ ఆదేశం తర్వాత వేటికైతే అక్రమంగా అనుమతులు ఇచ్చాడో ఆ ఫైల్స్ కూడా ఏసీ అధికారులు తెప్పించి పరిశీలిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ అనుమతులకు సంబంధించి ఈ క్లియర్ అయిన ఫైల్ తో రిలేషన్ వ్యాపారాలకు అరవింద్ కుమార్ చాలా భారీగా లబ్ధి పొందిన తెలుస్తా ఉంది. అదే కాకుండా ఈ మధ్య కాలంలో కొన్ని ఆస్తులు కూడా భారీ సేకరిస్తున్న మొత్తం మీద ఇప్పుడు ఈ అరవింద్ కుమార్ సంబంధించిన ఐఏఎస్ అరవింద్ కుమార్ ఆదేశాలతో ఏవైతే ఫైల్స్ సైన్ చేసి తర్వాత అక్రమేడు పర్మిషన్ ఇచ్చారో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి లేఅవుట్ దాదాపుగా ఒక 5 నుంచి 7 వరకు కూడా భారీ లేఅవుట్ లకు ఆయన అనుమతి ఇప్పించాడు అని చెప్పేసి అని చెప్పాడు. ఆ ఫైల్స్ కూడా తెప్పించి పరిశీలిస్తా ఉన్నారు. అవన్నీ పరిశీలించిన తర్వాత 160 చేర్పిస్ కింద ఐఏఎస్ అరవింద్ కుమార్ పిలిపించి విచారించే అవకాశం చూపిస్తా ఉంది. మొత్తం మీద అరవింద్ కుమార్ సంబంధించిన వ్యవహారంలో కూడా చాలా కీలకమైన అంశాలు ఎలుగు అవకాశం చూపిస్తా ఉంది. స్వప్న, థ్యాంక్ యూ.